నాయన గారు ప్రాతకాలంలో శ్రీరంగాలయ శిఖర దర్శనం చేసుకుని శ్రీరంగనాథుని ధ్యానించడం వారి దినచర్యలో ప్రథమ కార్యక్రమం. శిఖర దర్శనం శ్రీరంగం చెరువులోనే ఉన్నది కదా, ప్రత్యక్ష దర్శనమే చేసుకోవచ్చుని. శ్రీరంగం మధురరాజుల అధీనంలో ఉంది, అది మాకు పరస్థలం. అంతేకాకుండా మా రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతుంది. మీలో మీకు ఎందుకింత స్పర్ధ? మధుర నాయక రాజులు తెలుగువారు, మీరు ఉభయులు మాట్లాడేది తెలుగు భాషే కదా. ఒకే భాష మాట్లాడే రెండు రాజ్యాల మధ్య వైషమ్యాలు తగవు, అది మీ పురోభివృద్ధికే ఆటంకం. మీ హితోపదేశం మేము తదాల్చిన వారు మాత్రం పెడచెవిని పెట్టగలరు. చూస్తా, ఈ రెండు రాజ్యాల మధ్య సామరస్య సాధనకు కృషి చేస్తా. రేపే శ్రీరంగ దర్శనం. క్షమించండి, లోనికి వెళ్ళకూడదు. దైవ దర్శనానికే ఆంక్ష. మన్నించండి, మధురపురాధీశ్వరులు సొక్కనాథ నాయకులు స్వామిని సందర్శించుకుంటున్నారు, ఎవరూ లోనికి వెళ్ళకూడదు. శ్రీమాని మానసాంభోజమిత్త కళ పద్మనేత్ర సుకందర్పకోచితారుణ్య లావణ్య శ్రీరంగ చిదానందదాయి భవద్దర్శనోపేక్షతో దీక్షత మించి గేతెంచి నిద్వార వాకిళ్ళ పొంగారు నాశ భంగము నే ముందుగా పొందగా నిన్ను వీక్షించలేనట్టి నాక్షి యుగ్మాన కన్నీరు మున్నీరు కారా విలాపము నాలించి లాలింపవా నన్ను పాలింపవా దేవ శ్రీరంగనాథ దయాసాగరుండన్న నీదో విరుదము దండైన నీ శక్తి నిండైన నా భక్తి మైందైన స్వామి విపన్నుం ప్రసన్నుండపై కిన్నతం వాపి మన్నింపవే పన్నగాధీశ కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే నమస్తే నమః. పరమాత్మకు ప్రభువుల కన్నా భక్తులే ముఖ్యమని నిరూపించారు, నా కళ్ళు తెరిపించారు, నన్ను దీవించండి. మువ్వగోపాల కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మువ్వగోపాలుని స్మరిస్తున్నారు, తమరు క్షేత్రజ్ఞుల? తమరు మా అన్నగారు సొక్కనాథ క్షమాపతి, మధుర మహారాజులు, వాగ్గేయకారక చక్రవర్తి. మీకన్నా ముందుగాని మీ కీర్తికాంతచరకు విచ్చేసి విహరిస్తుంది. సంజనగరాధీశ్వరులు తమ మంజుల గానానికి ముగ్ధులవుతున్నారని తెలిసి అసూయ చెంది. అసూయ ఎందుకు? మేము కోరుకున్న పెన్నిధి వారికి దక్కినందుకు. తంజావూరి వారితో మీకెందుకు స్పర్ధ? వారు మా పగవారు కనుక. కావచ్చు, అయినా అపకారికి ఉపకారం చేయమన్నారు కదా, మీరు తంజావూరి వారికి చేసే ఉపకారం? తాము ఏది ఆదేశిస్తే అదే. మంచి, ఈ దైవ దర్శనం వారు నిరాఘాటంగా చేసుకోవచ్చు. అవశ్యం, వారు సకుటుంబ సపరివారంగా వచ్చి స్వామివారిని సేవించుకునవచ్చు. చాలా సంతోషం. రంగాజమ్మ నూతన కావ్యం రచిస్తోంది, ఆ కృతి సమర్పణ మహోత్సవం ఈ రంగనాథుని దివ్య సన్నిధిలోనే జరుగుతుంది. ఆ సత్కార్యంతో మీ ఇద్దరి మధ్య సామరస్యం మళ్లీ చిగురించాలని నా ఆకాంక్ష. మీ సౌజన్యానికి ధన్యవాదాలు. శ్రీరంగ నాయకులను ప్రత్యక్షంగా సేవించుకునే భాగ్యం కలిగింది, మా చిరకాల వాంఛితం ఈడేరుతుంది. అది క్షేత్రయ్య గారి చేతి చలవ, వారు మా కన్నులు తెరిపించారు కనుక ఈ ఆలయం తలుపులు మీ కొరకు సర్వదా తెరిచుంచుతాం. అందుకు ప్రత్యుపకారంగా మా సీమలోని ఆలయాలన్నీ మీకై తెరిచుంచుతాం. మేలు మేలు, కృతి సమర్పణకు ముహూర్తం ఆసన్నమై తెల్పుచు హేమవనిల్చలంగు రాజీవ తలాయ తాక్షుడగు మల్లలారు గోత్ర విభుదేంద్రుని విజయ రాఘవ చంద్రుని బ్రో
శక్తి సమర్పణ ముగిసింది. కనకాభిషేకం కావించాలి. ఇక మాకు సెలవు. కనకాభిషేకం ఇక్కడే కావించవచ్చుగా. అది వారి కొలువులో జరిపితేనే సముచితంగా ఉంటుంది. మన కయ్యం నెయ్యంగా మారినందుకు చాలా సంతోషం. ఈ నెయ్యం బియ్యంగా మారితే మరింత సంతోషిస్తాం. బియ్యం ఆ శ్రీరంగనాథుని కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ తెలుగు రాజ్యాలు రెండు శాంతి సౌఖ్యాలను పంచుకోవడం ఉదావ శుభావ. వెంకటకవి గారు, మీరు వేసిన ఎత్తులన్నీ తిరిగి మనకే దెబ్బతీశాయి. ఆ క్షేత్రయ్య గారిని కవిత్వంలో ఓడించడం కళ్ళ. ఎందుకు ఓడించలేం? పట్టపు గౌలయ్యలో తమరు ఒక పట్టుబడితే తప్పక జయించగలం. అవునండో, మత కవిత్వం తమకు కొట్టిన పిండి. స్వామిజీ గారు, మీరు నడుం కట్టకపోతే ఈ రాజాశ్రయం మనకి దక్కదు. లేకపోతే కనకాభిషేకాలు ఆడవారికి, సన్మానాలు మడిమాన్యాలు ఆ క్షేత్రయ్య గారికి హక్కుముక్తం చేసేలా ఉన్నాడు ఆ మహారాజు. చివరకు మనకు నిలవడానికి నీడ కూడా లేకుండా చేస్తాడు. సరే, సంఘమరణం అన్నట్టు మీరంతా పట్టుపట్టాక తప్పుతుందా? మరి రేపు సభలో సవాలు చేసి అతని అంతు తేలుస్తాం. అయితే మనం జయించామన్నమాట. ఆనాటి అలసాని వారి అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మనార్యు నీ ముత్తు పలుపు, పాండురంగ విభుని పదగుమనము చవి చూసి ప్రమోద భరితులమైన ఈనాడు మహాకవి క్షేత్రయ్య గారి పదరచనా నైపుణ్యాన్ని విని ఆనందించే భాగ్యం కలిగింది. అందుకు సభ అందరి తరఫున వారిని అభినందిస్తున్నాను. సత్యం సత్యం పునఃసత్యం మహారాజా. ఏలిన వారి దానశీలతపై క్షేత్రయ్య గారు కవన మల్లితే కమ్మగా వినాలనుంది. పదమా, మహాకవులకు నల్లేరుపై బండిలనకే వారి పద్యరచన వినాలని మేమందరం ఊవిళ్ళు ఊరుతున్నాం. పద్యరచన వారికి ప్రాణ సంకటమని ఆమె భావం అవలీలగా ఆసుగా చెప్పగలం. మహాకవి, మా అందరి ముచ్చట తీర్చండి. భూతలమున సిది కన్నుడు దాతలనే శుద్ధి శుద్ధ దబ్బర నిన్నెల్చే తది వదాన్యుడెవ్వడురా. తంజావూరి విజయ రాఘవ నృపతి. అన్యాయం అన్యాయం! క్షేత్రయ్య గారు ఈ పద్యంలో చేయరాని తప్పు చేశారు. ఏమిటది? శబ్దం తప్ప అర్థం తప్ప రెండూ కాదు, శుద్ధ తప్పే చేశారు. మహామండలేశ్వరులైన మిమ్ము చూసి నిన్నెంచే తరి వదాన్యుడెవ్వడు రా అని రా కొడతారా? రా అది తప్పు కాదు. పదకవులు చెప్పవలసిన పద్యమే వారు చెప్పారు. అదిగాక చిన్నప్పుడు ప్రతి కేళికనున్నప్పుడు కవితలోన యుద్ధములోన వన్నెసు మీరా కొట్టుట మన్నార పదాచ్య దాస మంజుల హాస. అందుచేత పదంలో లాగే పద్యంలో కూడా ప్రభువుని స్వామిని ఏరా రారా పోరా అనవచ్చు. పదరచనా మర్యాదలు తెలిసిన వారు ఇలా తప్పు పట్టరా. ఆ పాటి పదరచన మేము చేయగలము. క్షత్రయ్య గారి తలలన్నే పదాలు స్వామిరాజులు గారు చెప్పగలరు. వారే కాదు, మీరందరూ కలిసి తలక్రిందులుగా తపస్సు చేసిన క్షత్రయ్య గారిలాగా ఒక్క పదమైనా చెప్పలేరు. ఎందుకు చెప్పలేం? పరీక్ష పెట్టించాడు మహాప్రభు. ప్రభు, ఇది మా స్వాభిమానానికే దెబ్బ. తాము పరీక్ష పెట్టించే తీరాలని మా మనవి. అవునవును, పెట్టించే తీరాలి. క్షేత్రయ్య గారు సమ్మతించాలి. వారు సమ్మతించుట కల్ల వారు పూజించే ఆ ముబ్బగోపాలుడే దిగి వచ్చిన వారిని ఆదుకోలేడని మౌనం వహించారు పాప. ముబ్బగోపాలుడు దిగిరావాలి. అవును, దిగిరావాల్సిందే. సరే, నాయక స్వీయ ప్రౌఢ విరహోత్కంఠిత, నాయకుడు శఠుడు వంచించి వెళ్ళాడు. నాయక చలికత్తెతో తన విరహాన్ని వ్యక్తపరుస్తోంది. వదరక పోవేవాడు ఏలా వచ్చిని వద్దు త
దావాదనవే కూడియున్నది తాలునే. అది ఒక్క యుగము వేరే జన్మము, ఇప్పుడు అతడెవరో నేనెవరో తెలియా. వలపు కాడి దేవచ్చు ననుచు తెలుగులు చూచి వేసారితి, నెలలిల్చి అలసితి నిలువరాని ప్రేమ నెమ్మది నడచుకుంటి, కలకంఠ సుఖనాదములు వినుచు మధుమాసములు గడిపితి, పట్టి ముచ్చటలిక నేలని వదరక పోవే. ముగోపాలుడు వచ్చు నూ కామిల్కి నాధుల కలయు చెలు రుచి కరయి చింతనుంది.